గుడ్ మార్నింగ్, వెల్కమ్ మండి. ఎలా ఉన్నారు మీరందరు? నాకు అవి చెప్పండి. నేను చాలా బాగున్నాను. యాక్చువల్ గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాకే స్టార్ మాలో మధురా నగర్లో సీరియల్ చూస్తాను. మన 14కి స్టార్ట్ అయిందట. స్టోరీ అసమ్గా ఉంది, సో అప్డేట్ మీతో ఇద్దామని షేర్ చేస్తాను అనమాట. సో ఈ మధురా నగరి సీరియల్లో ఏంటంటే స్టోరీ చాలా బాగుంది. 100 పెళ్లిళ్ళు సక్సెస్ఫుల్గా చేసిన రాధమ్మకి 101 పెళ్ళి అయింది, ఒక ఛాలెంజ్గా మారింది. ఎందుకు? ఎందుకంటే 101 పెళ్లి చేసే అబ్బాయి ఆయనకి అమ్మాయిలు అంటే పడదు. వాళ్ళ అమ్మ తప్ప వేరే ఏ ఆడామీను చూడడు. ఇంట్లో ఆడ కుక్కలు లేవు, ఆడ పని మనుషులు లేరు, అలాగే ఆడ చెట్లు కూడా లేవంట. సో అసలే ఆడపిల్లలు నచ్చిన అబ్బాయికి రాధమ్మ ఎలా పెళ్లి చేస్తుంది? సో ఈ ఛాలెంజ్ రాధమ్మ ఎలా తీసుకుంటుంది? అలాగే రెండు వేరే వేరే మనసులు ఉన్న ఇద్దరి మధ్యలో స్టోరీ అనమాట. ఇందులో లవ్ ఉంటుంది, రివెంజ్ ఉంటుంది. సో ఓవరాల్ స్టోరీ ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలాగా ఉంటుంది. ఇంతకు ముందే స్టార్ మాలో చాలా సీరియల్స్ వచ్చి మీతో షేర్ చేశాను. వీళ్ళ స్టోరీ కానీ క్యారెక్టర్ల మధ్యలో కెమిస్ట్రీ కానివ్వండి, ఫ్యామిలీ అందరం కలిసి చూసేలా ఉంటుంది. సో ప్రేక్షకులకు నచ్చే విధంగా స్టోరీస్ రెడీ చేసి మన ముందుకు ప్రజెంట్ చేయడంలో స్టార్ మా సీరియల్స్ ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. సో తప్పకుండా చూడండి మధురా నగరిలో మీ స్టార్ మాలో, మన స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకి. తప్పకుండా చూడండి. హలో, హాయ్, ఎలా ఉన్నారండి మీరందరూ? నా కమెంట్లో చెప్పండి. నేను పర్లేదు, బాగానే ఉన్నాను. సో మార్నింగ్ లేవగానే నేను బయటికి వచ్చి చూసిన బీభత్సం ఇది. ఏంటంటే చాలా రోజులైంది ఈ కానుక చెట్టు మా శేఖర్కి బాగా ఇష్టం. అంటే ఉంటే మనకి ఏంటంటే నీడ ఎక్కువ వస్తుంది కదా. సో ఎక్కడ చెట్లు వేసినా రోడ్డు సైడ్ కానుగ చెట్లు పెడితేనే బాగుంటుంది, నీడ బాగుంటుందని పెట్టుకున్నాడు. 1 వీక్ బ్యాక్ ఇది చెట్లు, ఆ చెట్టు ఆకంతా రాల్చి చాలా డల్గా ఉండే. కానీ 1 వీక్లోనే అసలు మనం అబ్జర్వ్ చేయగానే ఎంత గ్రీనరీ పెరిగిందో. సో ఈ చెట్టు ఏమవుతుందంటే వీక్గా ఉంది. లాస్ట్ టైం అత్తే వచ్చినప్పుడు దీన్ని కడతా అనింది, కుదరలేదు. సో ఇప్పుడైతే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఈ చెట్టుకి ఒక రాడ్ లాగా కట్టిన పెట్టేసి తాడుతోటి కట్టి పైకి కడతారంట. సో అట్లాంటి కొంచెం బలం ఉంటుందట. అలాగే వెనకాల ఉన్న ఇంకోటి గన్నేరు చెట్టు ఉంది, దాన్ని కూడా అలాగే కట్టాలి. గన్నేరు చెట్టు పెట్టినప్పటి నుంచి నాకైతే దేవుడి పూజకి పూలు మంచిగా ఉంటున్నాయి. ఇంకా దీంట్లో రెడ్ ఉంటుంది, గులాబీ పూలులా ఉంటాయి. మా అమ్మ ఇంటి దగ్గర పక్కన వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అవి ఉంటాయండి, ఎంత బాగుంటాయో. సో ఆ పూలు కూడా నేను చెట్టు తీసుకెళ్ళి పెట్టాలండి. సో ఇక్కడ ఇదైతే కడతా ఉన్నారు. ఈ తాడు కోసం శేఖర్ ఎన్ని చేపలు తిరిగాడో, కానీ చేపలు తిరిగి సంతలో వస్తుంది చూడండి. సో అక్కడ చూశాడు, సంతలో దొరకలేదు. సంతలోనే కాదు షాపులో దొరుకుతాయండి అని చెప్తే ఎతికామన్నమాట. సో ఎతకాల్సిన అవసరం లేదు, మా ఏరియాలో బర్త్డే గిఫ్ట్ షాప్ బర్త్డే ఐటమ్స్ అన్ని దొరికే షాపులో దొరికిందనమాట తాడుందని దొరికితే. సో 2 తాడులు తీసుకున్నాం. ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, పిల్లలకి 2 టైమ్స్ స్నానం చేపిస్తాను. పడుకునే ముందు ఎంచక్క వేడి వేడి కాదు, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేపించాను. సో పొద్దున్నేసి బనియన్లో ఉన్నారు, బనియన్ షాట్ వేస్తానమాట. ఇంకా ఇది మా మార్నింగ్. సో తర్వాత ఏంటంటే నేను షాక్ అయిన విషయం ఇంకోటి, మా మల్లె చెట్టు ఉందిగా, మా ఇంటి పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు సిమెంటు చెత్త చెదారం అంతా అక్కడ పడేసి చెట్టు ఆల్మోస్ట్ చచ్చిపోయిందని నేను అనుకున్నాను. బట్ మేము నీళ్ళు పోసేవాళ్ళం. సో వాళ్ళ పానంత అయిపోయిందిగా, ఈ చెట్టు అంతా కింద పాకినట్టుగా ఉంది. సో యాక్చువల్లీ ఇది ఎంత పెరిగింది, దీని పైకి పైన కట్టాలని చూస్తూ ఉంటే అత్తే వాళ్ళు ఇది కట్టడం అవసరం అన్నారు. బట్ అత్తే కట్టండి అత్తమ్మ, కడితేనే పువ్వులు బాగా పూస్తుంది అండ్ చెట్టు లుకింగ్ బాగుంటుంది. రమ్య వాళ్ళ ఇంట్లో మీరు చూస్తారు కదా, పైకి కట్టుంది, చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ వేలు తీసి నేను సైడ్కి పెట్టాను అనమాట. సో అత్తే ఇక్కడ ఉన్నది అంత తీసేసి అక్కడ ఊడుస్తా అని చూస్తూ ఉండింది. సో ఇప్పుడు ఏంటంటే నేను జాడేస్తా చూడు, నేను జాడేస్తా చూడు, నా జడ సైడ్ చూడకుంటే విప్పేస్తా చూడు, జంపులు ఎక్కడ జారిమిట్టాయో. ఆ రీల్ నేను చేశాను, ఈ చెట్టు ఎంత పొడుగుందో అచ్చు చూపిస్తాను నేను మీకు. లేకపోతే మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వచ్చు, అక్కడ నేను రీల్ ఆల్రెడీ పెట్టున్నాను. సో అత్తే ఇదంతా క్లీన్ చేస్తూ ఉండింది. మా అన్నయ్య వచ్చడం చాలా స్పెషల్ చేశాను, వీడియో పెట్టాను. ఆ వీడియో చూసి మా అన్నయ్య బెడ్రూమ్లో పడుకున్నాను చెప్పేసరికి, బెడ్రూమ్ మీ ప్రైవసీ అన్నారు కదా, మీ అన్నయ్య ఎలా బెడ్రూమ్లో పడుకున్నారు? మా ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్, ఒకటి మా మాస్టర్ బెడ్రూమ్. సో అత్తయ్య నార్మల్గా బయట పడుకుంటారు, ఎండాకాలం అయితే స్పెషల్గా హాల్లో పడుకుంటారు అనమాట. సో అన్నయ్య వస్తే హాల్, ఆయన ఇష్టం హాల్లో లేదా బెడ్రూమ్లో పడుకుంటారు. ఈసారి అత్తయ్య ఉంది కాబట్టి మరి అత్తయ్య మీరు ఎక్కడ పడుకుంటారో అక్కడ పడుకుంటారు అంటే అత్తయ్య హాల్లోనే పడుకుంది, అన్నయ్య చిల్డ్రన్ బెడ్రూమ్ పడుకున్నారు. నేను వీడియో షూట్ చేసే టైంలో రిత్తు గారితో అత్తమ్మ పడుకుంది, మాస్టర్ బెడ్రూమ్ మా అన్నయ్య పడింది, పడుకుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో. సో
చిన్న చిన్న విషయాన్ని భూతదంలో చూసి నాకేదో మీరందరూ అత్తలైనట్టుగా ఆ కమెంట్ చేసిన వాళ్ళకి స్పెషల్ చెప్తున్నాను. సో అలా మాట్లాడుతున్న నాకు నవ్వు వచ్చింది. అఫ్ కోర్స్ కమెంట్ని డిలీట్ చేశాను, బట్ మీ ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్తున్నాను. మా అత్తగారి ఇళ్ళలో కానీ మా ఇళ్ళలో కానీ బెడ్రూమ్లోకి వచ్చి ఎవరు పడుకోరండి. సో మా అన్నయ్య అక్కడ ఉన్నారు కాబట్టి రిత్తు పడుకునే డే టైంలో అప్పుడప్పుడు అత్తమ్మ మా బెడ్రూమ్లో పడుకుంటుంది. రమ్యలాగా రమ్య కానీ ఇంకెవరు కూడా పడుకోరండి. అత్తేవో పడుకోదు నైట్ టైంలో శేఖర్ లేకపోయినా. సో ఎవరు ఈ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో అలా మా ఇళ్ళలో అయితే అలాగే ఉంటాం మేము. సో నెక్స్ట్ ఏమంటే మళ్ళీ ఇంకో థింగ్, మా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మాకు బెడ్ ఉంటుంది. మాకు రెండు బెడ్లు ఉంటాయి, రెండు పరుపులు ఉంటాయి. సో ఎవరు వచ్చినా గెస్ట్ రూమ్లో బెడ్ పరుపు రెండు ఉంటుంది, ఈజీగా ముగ్గురు పడుకోవచ్చు. సో ఇది ఇంకొకటి క్లియర్ చేయాల్సిన విషయం. సో ఆడపడుచుల్ని కింద పడుకోబెట్టే అంత దీనమైన స్థితిలో మేము లేమండి. సో మాకు బెడ్రూమ్ లేనప్పుడు, అంటే మా బెడ్రూమ్లో బెడ్ లేనప్పుడు మా బెడ్రూమ్ ఇచ్చేవాళ్ళం అప్పుడు మేము. సో ఇప్పుడైతే మా బెడ్రూమ్లో స్పెషల్గా మా కోసం బెడ్ చేయించుకున్నాము. మా కోసం అన్ని స్పెషల్ ఉన్నప్పుడు అవి ఇంకోరి కోసం సాక్రిఫైస్ చేయలేము. వాళ్ళ కోసం స్పెషల్ ఉంది కదా, లేనప్పుడు ముచ్చట వేరు. సో ఇది ఒకటి క్లారిఫై చేయాల్సిన విషయం, క్లారిఫై చేశాను. ప్లీజ్ పర్సనల్గా తీసుకోకండి కొన్ని విషయాలు, ఓన్లీ కమెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయి నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే మీ లవ్ మీ సపోర్ట్ నాకు కమెంట్స్లో తెలుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏమంటే చూసారా, చెట్టు ఎంత పెద్దగా మొత్తం కట్టి కట్టి పైకి ఎత్తాం, పైకి ఎత్తేసామన్నమాట. కింద మనకి మాకు మనీ ప్లాంట్ ఉండింది, అప్పట్లో మిస్ అయిందనమాట. అది ఎవరో తీసుకెళ్లారో, మరి కుక్కలు బిక్కలు పీకేసాయో తెలీదు. సో అది మళ్ళీ పెరిగింది ఒక ఆకేదో ఉంటే. అత్తమ్మ ఏ చేస్తే రిత్తుగాడు అది చేద్దామని వాళ్ళ నాని పక్కనే ఉన్నాడు. పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే మా తేజుకి ఫోన్ అడిక్షన్ ఉండేది, రిత్తుకి ఎక్కువ లేదు. సో దానికి నేను అబ్జర్వేషన్ మెయిన్ కారణం ఏంటి తెలుసా, రిత్తుగాడికి మెయిన్ తేజు ఉంటాడు, బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది ఆడడానికి. మళ్ళీ వాడు ఎప్పుడు వర్క్లో బిజీ ఉంటాడు, అయితే సెల్ఫ్లు సర్తా ఉంటాడు, బోల్డ్లు సర్తా ఉంటాడు, ఇంకో వాడిని ఖాళీ ఉంచాను అన్నమాట. సో ఇప్పుడు మనం పని చేస్తున్నామా, నేను ఉల్లిగడ్డ లవండలు కోస్తా ఉంటే వాడు నాకు టమాటాలు తెచ్చిస్తాడు అనమాట. వాళ్ళకి మనం బొమ్మలు కొంటాం కానీ ఈ ఏజ్లో వాళ్ళు బొమ్మలతో ఎక్కువ ఆడరు. వాళ్ళకి అట్టపెట్టెలు, స్పూన్లు, మళ్ళీ మన వంటింట్లో ఉన్న బౌల్ ఇవి ఎక్కువ నచ్చుతూ ఉంటాయి. సో అట్లనే వాడికి ఏదో ఒక పని చెప్పి నేను బిజీ చేస్తూ ఉంటాను. సో నేను ఎక్కడ ఉన్నాను వాడు అక్కడే కూర్చొని ఆడుతూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ నేను మిక్సీ పడతాను దోశ పిండి. ఈరోజు గుంటూరు కారం దోశ చేయబోతున్నాను. నేను ఫస్ట్ టైమే మన విస్మయ ఫుడ్లో చూశాను, బాగుంది ట్రై చేద్దామని చేస్తున్నాను. సో ఏం లేదు, దోశ పిండి నేను నైట్ నానబెట్టేశాను. నేను 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేస్తాను. నా మెజర్మెంట్ నేను దోశలు చేసినప్పటి అలాగే ఉన్నాయి. సో మీరు అకార్డింగ్ టు యువర్ చాయిస్ పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని మెంతులు, కొంచెం శనగపప్పు వేస్తే సరిపోతుంది. ఈరోజు పోహా కూడా వేసాను, బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటో చేసేస్తాను. ఎప్పుడు పోహా వేసి నానబెట్టేసాను, ఈరోజు అట్లా వేయలేదు. అంతే అట్లా వేయకుండా డైరెక్ట్గా వేసి పట్టేసరికి తర్వాత పిండి చాలా గట్టిగా అయింది. సో గుంటూరు కారం దోశలో పుట్నాల పొడి వేస్తారంట. సో పుట్నాల పొడికి పుట్నాలు ఉండాలి, బట్ మన దగ్గర ఇవి శనగలు ఉన్నాయి. శనగలు ఏమంటారు వీటిని, పుట్నాలే కానీ పుట్నాలు పప్పు కాదు, ఫుల్ పుట్నాలు అనమాట. సో అవి వాటిలో కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసాను. సాల్ట్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. సో ఇది పట్టేసి పక్కన పెట్టండి. తర్వాత గుంటూరు కారం దోశ పచ్చిమిర్చి ఎర్రమిరపకాయలు కారం ఉంటుంది. సో ఆ ఎర్రమిరపకాయలు కారం చేద్దాం, అలాగే చట్నీ చేద్దాం. చట్నీ కోసం ఏంటంటే ఆల్రెడీ పల్లెపొడి నాకు పట్టింది ఉంది, నేను పచ్చి కొబ్బరి వేసాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసాను. పల్లెపొడి మన నేను కిచడికి పట్టి ఉంటుంది. సో అది విత్ సాల్ట్ ఉండింది. సో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటాను ఇందులో. సో పల్లెపొడి వేసాను. ఇప్పుడు ఏమంటే వెల్లిపాయలు వేయాలి, జీలకర్ర వేయాలి, కొన్ని వాటర్ పోసి చట్నీ పట్టేసుకోవాలి. సో పచ్చిపల్లీలు నేను కావాలని వేస్తాను. హోటల్ స్టైల్ చట్నీలో వాళ్ళు పచ్చిపల్లీలు వేస్తారంట. సో చూద్దామని వేసాను, కానీ మీరు ఫ్రై చేసి వేసుకోండి. అలా అయినా బాగుంటుంది, ఇలా అయినా బాగుంటుంది. పెద్దగా తేడా నాకైతే టేస్ట్లో ఏం తెలియలేదండి, నిజంగా నాకైతే తెలియలేదు. మేబీ ఏమో నాకు రెండు నచ్చాయి కాబట్టి తెలియలేదేమో. సో ఇప్పుడు దీంట్లో నేను ఏంటంటే కొంచెం సాల్ట్ వేసి, కొన్ని వెల్లిపాయలు వేసి, కొంచెం జీలకర్ర వేసి దీన్ని పట్టేస్తాను మిక్సీ. నాకు ఇంకా రామ్కి దోశ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగా కుదురుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము ఈ మధ్య మారిపోయామండి, చాలా మారిపోయాం. మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తాం. దీన్ని వాడిన ప్రతిసారి కిలోకి 20 రూపాయలు ఏదైనా బాబు అనిపిస్తుంది, బట్ ఇట్స్ హెల్దీ అంట. సో ఇక్కడ చట్నీ పట్టేసాను. నిమిషంలో ఓం భీం క్రీమ్ మన పిచ్చెక్కిస్తా బాబు అన్నయ్య కొట్టి డైలాగ్, ఓం భీం క్రీమ్ చేసామన్నమాట. అసలు భలే ఉంటాయి కదా అన్నయ్య వీడియోస్, నేను ఫాలోవర్ అనమాట, డైలీ అన్ని రెసిపీలు చూసాను. మెయిన్గా ఈ నాన్ వెజ్ రెసిపీలు పిచ్చెక్కిపోతాయి, చూసినా తినాలనిపిస్తూ ఉంటుంది. సో తర్వాత ఏముందంటే గుంటూరు కారం అంటారు, కారం దోశ కారం ఎలా చేయాలంటే ఈ ఎర్రమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిర్చిలను ముందు మీరు వేడి నీళ్ళు ఒక 1/2 గంట నానబెట్టాలంట. సో మనకు అంత టైం లేదు, మన డైరెక్ట్ ఎండుమిర్చీలు
అండ్ వెల్లుల్లి, ఇందులో ఉల్లిపాయ, ఎండుమిర్చిలో నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు ఏమో నానబెట్టండి అండి. సో తర్వాత సాల్ట్, తర్వాత మిక్సీలో బర్ర 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 అని ఓ 4 చుట్లు తిప్పేసేయండి. అంతే, చింతపండు వేసేసుకోవచ్చు కొంచెం. ఓకే, నేను వేయలేదు, చింతపండు వేసుకోవచ్చు మీరు కావాలంటే. సో అంతే, గుంటూరు కారం రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏముందండి, దోశ వేసుకొని తినడమే. సో అత్తయ్యకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది, ఎందుకంటే మా అత్తగారి ఇంట్లో మా ఇళ్ళలో కొంచెం కారం మేము ఎక్కువ తింటాం. సో అలా అత్తయ్యకి నచ్చింది. మీరు కారం తక్కువ తినరు అనుకోండి, ఇది కారం తక్కువ వేసుకోండి, గుంటూరు కారం పచ్చిమిర్చి కారం ఉంటుంది తక్కువ వేసుకోండి. సో జరిగిన మిస్టేక్ ఇక్కడ చూడండి, పిండి కలవట్లేదు, అటుకులు నానబెట్టి వేయాల్సింది. అటుకులు నేను దాదాపు వేయను ఎప్పుడు, బట్ ఉన్నాయి కదా వేద్దాం, కొన్నే ఉండే అనమాట. వేద్దాం లేదా డైరెక్ట్ మిక్సీ పట్టేసాను. సో అది ముద్ద ముద్దలాగా అయిపోయింది, దట్టు సరిగా మిక్స్ అవ్వలేదు. దోశ కూడా దొడ్డుగా వచ్చింది, 2-3 పోసాక బాగా వచ్చింది. సో ఇందులో లైట్గా పెరుగు వేసి ఇంకా మిక్స్ చేస్తే మనకు తొందరగా పిండి పులుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలా దోశ వేసి పక్కన కాలనివ్వండి, ఈలోపు కావాల్సిన రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, దీనికంటే మనకి చట్నీ కంటే శనగపిండి కర్రీ బాగుంటుందంట. సో ఒకవైపు దోశ తిప్పి ఒక్క 2 నిమిషాలు కాల్చుకొని మళ్ళీ ఆసీస్గా పెట్టి దీనిపైన గుంటూరు కారం చేసాం కదా, సో ఆ కారం రుద్దేసేయండి. తర్వాత పుట్నాలు పొడి చల్లేసేయండి. అంతే, ఈ దోశ ఆసీస్గా తినొచ్చు. నన్ను అయితే అడిగితే ఈ గుంటూరు కారం అనేది కోడిగుడ్లో బాగా గిలగొట్టి ఒక ఆమ్లెట్ లాగా వేసి తింటే ఇంకా దోశ వేరే లెవెల్లో ఉంటుంది, అంత బాగుంటుంది. బాబీ వేరే లెవెల్ కూడా పిచ్చికిస్తా బాబీ అనే ఇంకో ఛానల్ కదా. సో ఆయన ప్రపోజల్ నేనేం చేయట్లేదులేండి. సో ఫైనలీ దోశ, గుంటూరు కారం దోశ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, నేను కలుస్తాను మరొక వీడియోలో. వినస్తే లైక్ షేర్ కమెంట్స్ అన్నీ చేయండి. బై బై, టాటా, టేక్ కేర్.